స్వాగతం అండ్ దాము సార్ వెల్కమ్ అలాగే రామకృష్ణ గౌడ్ గారికి పద్మిని గారికి అందరికీ కూడా స్వాగతం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా తారామణి సెప్టెంబర్ 6 మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు ఐ రిక్వెస్ట్ సో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధినేత సో అందరికీ నమస్కారం తారామణి ట్రైలర్ లాంచ్ కూడా ఆవిడ అందం కనిపించింది అండ్ అందమైన అభినయం కూడా కనిపించింది సో ఆండ్రియా గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను అండ్ ఆండ్రియా గారిని ఉదయ్ గారు బొకేతో వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఆండ్రియా ప్లీజ్ తారామణి ట్రైలర్ టు లాంచ్ నేను చాలాసార్లు చాలా వేదిక మీద ఆయన్ని పిలవడం జరిగిందండి అలా మొదలైంది లాంటి అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించారు సో మంచి ప్రొడ్యూసర్తో పాటు మంచి మనిషి కూడా మంచి మనసున్న మనిషి అని చెప్పొచ్చు సో ఆయన ఎంత ఎత్తుంటారో ఆయన మనసు కూడా అంతే పెద్దగా ఉంటుంది సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ ఉదయ్ హర్ష గారు ప్రొడ్యూసర్ ఫస్ట్ అండ్ అలాగే దాము గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను అండ్ హర్ష గారిని వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను launch please good evening all taramani song launch గణ వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను సో ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారిని కూడా వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను సో అలాగే ఆండ్రియా గారిని వేదిరాసనకు స్వాగతం పలుకుతున్నాను ఓకే సో అలాగే దాము గారిని వేదిరాసనకు స్వాగతిస్తున్నాము స్వాగతం పలుకుతున్నాము డిఎస్ రావు గారిని వేదిరాసనకు స్వాగతిస్తున్నాము సో ముందుగా పద్మిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకే పద్మిని గారు తర్వాత మాట్లాడతారట ముందు వెంకటేష్ గారు మాట్లాడతారు ప్రొడ్యూసర్ హాయ్ అండి అందరికీ హాయ్ అండి అందరికీ నమస్కారం మీడియా సోదరులందరికీ కూడా మొదటిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పిలిచినన్నే విచ్చేసినటువంటి దాము గారికి అలాగే ఆర్కే గౌడ్ గారికి ప్లస్ పద్మిని గారికి ఆండ్రీ గారికి స్పెషల్గా అందరికీ థ్యాంక్ యూ తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు తరమణి అనే సినిమా ఒక కమర్షియల్ సినిమా కాదు కానీ ఇది మన ఒక స్టోరీ తమిళ్లో చాలా పెద్ద హిట్ సినిమా ఇది చాలా గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లానింగ్తో ఆగాను అది కాకుండా రీమేక్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తే యాక్చువల్లీ అర్జున్ రెడ్డి హీరోతో చేద్దామని చెప్పి అనుకున్నాను అతనితో మనకి ట్రై చేస్తే అవ్వలేదు కనుక ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఆండ్రియా గారితో మళ్ళీ ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాను ఇది ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సరే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది ఇది ఒక గొప్ప సినిమా ఇది అందరూ కూడా మన స్టోరీ అనుకునేలా ఉంటుంది కాబట్టి అందరూ ఈ సినిమాను చూసి ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీడియా సోదరులందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్కే గౌడ్ గారికి అలాగే దాము సార్కి అండ్ పద్మి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ యా గుడ్ ఈవినింగ్ ఆల్ తారామణి మూవీ యథార్థ ఘటనకి ఆధారంగా తీశారు సో డే టు డే హౌ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద లైఫ్ నౌ అట్లాంటి యథార్థ సంఘటనకి ఆండ్రియా ఈజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై గుడ్ కాంప్లిమెంట్ అండ్ బెస్ట్ విషెస్ టు వెంకటేష్ గారు యువన్ శంకర్ రాజా సంగీతం అందించినటువంటి ఈ మూవీ డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజికల్గా చాలా బాగుంటుంది హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేసినట్లు యాక్టింగ్ కాకుండా న్యాచురల్గా ఉంది అంజలి కూడా మూవీలో ఉన్నారు ఇంకో ప్రొడ్యూసర్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ కలిపి తీసినటువంటి ఈ మూవీ
తారా మనీ డెఫినెట్గా ప్రేక్షకులకు అందరికీ రీచ్ అవ్వాలి అంటే అందరి సపోర్టు కావాలి, మంచి థియేటర్స్లో రిలీజ్ కావాలి, మీడియా అందరూ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా దీనికి కొంచెం పబ్లిసిటీ మౌత్ టాక్ ద్వారా మంచి మూవీ ఎప్పుడైనా స్లోగా కూడా హిట్ అవుతుంది. డెఫినెట్గా చిన్న మూవీస్ ఆచార్య ఆత్రేయ ఇలాంటి మూవీస్ అన్నీ యూట్యూబ్లో సోషల్ మీడియాలోనే పబ్లిసిటీ ద్వారా అవి హిట్ సాధించాయి. అటువంటి హిట్ సాధించాలని ఈ డెఫినెట్గా నేను కోరుతున్నానండి. ఇక్కడికి విచ్చేసినటువంటి దాము గారికి, రామకృష్ణ గౌడ్ గారికి, అందరికీ మేము మా ఛాంబర్ తరఫున ఈ మూవీని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉదయహర్ష గారిని ఎదురాల్సిందిగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను, ప్లీజ్. ఆయన తప్పించుకుంటూ ఉంటారండి మైక్ ఇచ్చి, ఆయన ఏ సినిమా వచ్చినా కూడా ఒప్పుకోం మేము. గుడ్ ఈవినింగ్. తారామణి టైటిల్ చాలా అర్థవంతంగా అనిపించింది ట్రైలర్ చూసినాక. అలాగే తమిళ్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు, సంతోషం. ఇంకోటి నాకు ఆనందం ఎలా అంటే, డబ్బింగ్ సినిమా అయినా కూడా హీరోయిన్ పిలవంగానే, ప్రొడ్యూసర్ పిలవంగానే ఆండ్రియా వచ్చి విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుతూ, మీడియా మిత్రులకి కోరుతూ, ఇలా రావటం అనేది ఒక మంచి పరిణామం. ఆర్టిస్టులు రావాలట్లా, సినిమాని ఎంకరేజ్ చేయాలి. సినిమాని ఓన్లీ షూటింగ్ అయిపోయింది మా పని అయిపోయింది అనుకోకుండా వచ్చి పబ్లిసిటీలో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక మంచి ప్రక్రియ. ఇప్పుడే కాదు, ఎప్పుడు అలా తెలుగు సినిమాలకు వచ్చి సపోర్ట్ చేయాలి మీరు యాక్ట్ చేసినప్పుడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అలాగే బ్రదర్ వెంకటేష్ ఈ సినిమా కొని చాలా నచ్చి రీమేక్ చేయాలని వేరే ప్రయత్నం చేశాడు ఈ సినిమాకి. సరే, కొన్ని సందర్భాల వల్ల కుదరక దీన్ని అదేవిధంగా తెలుగులో డబ్ చేయటం అనేది నీకు మంచి జరిగింది వెంకటేష్. అంత స్థాయిలో మనం ఇక్కడ తీలేమేమో, అందుకే నువ్వు డబ్ చేసావు. డెఫినెట్గా నీకు మంచి జరిగింది. అలాగే ఉదయ్ మంచి మంచి సినిమాలను తను సెలెక్ట్ చేసుకుని రిలీజ్ చేయడానికి ఈ మధ్య 4-5 సినిమాలు రిలీజ్ చేశాడు. తను విజయవంతంగానే ముందుకు సాగుతున్నాడు. దానివల్ల కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా, అంటే ఈ సినిమా అయితే సక్సెస్ఫుల్గా వస్తుంది కానీ కొన్ని సినిమాలు ఆగిపోయిన సినిమాలను కూడా తను ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేశాడు. దానివల్ల చాలామందికి మేలు కూడా జరిగింది. అయితే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని, తమిళ్లో పెద్ద సక్సెస్ కాబట్టి ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. మీడియా మిత్రులకి అందరూ కోరతారు, మీరు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు. అందరి సహకారంతో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ, ప్రేక్షకులకి, మన పాత్రికేయ సోదరులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక విషయం అండి. అంటే సినిమా ఎందుకు ఇంత లేట్ అయింది అంటే, ఇది ఒక గ్రాండ్గా రిలీజ్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. దీని తర్వాత 4 సినిమాలు రిలీజ్ చేశాను, కానీ ఇది ఒక గ్రాండ్ రిలీజ్ చేద్దామని వెయిటింగ్లో ఉండి చేయలేదే తప్ప, అంటే వేరే కారణం లేదు. ఇది ఒక పెద్ద హిట్ సినిమా, ఒక రేంజ్లో చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆపాము. ఇది తమిళ కంటే కూడా ఇది తెలుగులో పెద్ద హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. గట్టిగా ఇది పెద్ద హిట్ అవుతుంది. అందుకని యాంట్రీ గారి కెరియర్లోనే ది బెస్ట్ మూవీ ఇది. ఇది ఖచ్చితంగా ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాకి అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటాం ఇంకోసారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా అవ్వాలని. తారామణి టీజర్ లాంచ్ కోసం గెస్ట్లుగా వచ్చేసిన మా అన్న మిత్రులు, తెలుగు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దాము గారు, అలాగే మిత్రులు డిఎస్ రావు గారు, మా పద్మిని గారు, అలాగే ఈ సినిమా నిర్మాత వెంకటేష్ గారు, ఆండ్రియా గారు, అలాగే డిస్ట్రిబ్యూటర్ ఉదయ్ గారు, ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా నమస్కారాలు. అలాగే మా యాంకర్ గారికి కూడా, వెంకటేష్ గారు నాకు చాలా మంచి మిత్రులు, చాలా కష్టపడి సినిమాలు చేస్తూ ఉన్నారు.
ఇప్పటికి 4-5 సినిమాలు చేశారు. ప్రతి సినిమా ఆయన వెంబడి ఉండి అంటే బాగా చేయాలనే తపనతో చేస్తూ ఉంటాడు. దీన్ని నిజంగా ఆయన రీమేక్ చేయాలని చాలా రోజుల నుంచి చూశాడు, కానీ కుదరక అలాగే రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఈ మూవీ మా ఛాంబర్లోనే సెన్సర్ అయిందని దానికి చాలాసార్లు తిరిగి మొత్తం మీద చెన్నై అటు తిరిగి మొత్తం మీద సినిమా అక్కడ పెద్ద హిట్ కాబట్టి ఇక్కడ కూడా తప్పకుండా తెలుగు ప్రేక్షకులు కూడా దీన్ని ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఇలాంటి సినిమాలు డెఫినెట్గా ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు పెద్ద సినిమా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి ఈ సినిమాకి ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. 6వ తారీఖు కాబట్టి డెఫినెట్గా ఓపెనింగ్స్ తప్పకుండా ఉంటాయి. దీనికి మా ప్రెస్ మిత్రులు కూడా బాగా సహకరించి సపోర్ట్ చేసి దాన్ని బాగా పబ్లిసిటీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ కోసం చూడు వెంకటేష్ గారు, డెఫినెట్గా మా సహకారం కూడా తీసుకో, దామన్న సహకారం కానీ మా సహకారం కానీ కూడా తీసుకోండి. తప్పకుండా కొన్ని థియేటర్స్ కూడా తీసుకుందాం. మంచి ట్రైలర్స్ చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా మా డిఎస్ రావు గారు చెప్పినట్టు హీరోయిన్ గారు డబ్బింగ్ సినిమా అయినా మీరు ఇంత దూరం వచ్చి పబ్లిసిటీకి వచ్చిన ముందు నిజంగా మిమ్మల్ని అభినందించక తప్పదు. అంటే మామూలుగా చాలామంది హీరోయిన్స్ స్ట్రైట్ మూవీలు చేస్తే కూడా పబ్లిసిటీ కోసం రారు, అయినా డబ్బింగ్ సినిమా రిలీజ్ కోసం వచ్చారంటే చాలా చాలా గ్రేట్. ఇదే నీకు శుభసూచకం వెంకటేష్ గారు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కావడానికి ఆమె రావడమే డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకం ఉంది. కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఎందుకంటే నీలాంటి వారు సినిమా హిట్ అయితే ఇంకా 10 సినిమాలు తీసుకొస్తారు, ఇండస్ట్రీలో ఇంకా వెలుగుతూనే ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ, అలాగే మా ముఖ్యంగా మా దామన్నకు థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరివన్. తారామణి, నాకు నిజంగా ఈ సినిమా ఎవరిదో కూడా తెలియదు, కానీ వెంకటేష్ గారు నాకు నా గత వారం నుంచి ఆల్మోస్ట్ 4-5 times ఫోన్ చేసి సార్ ఇట్లా ఒక చిన్న సినిమా చేస్తున్నాను రావాలని కోరారు. సో మెయిన్ రీజన్ ఫర్ మీ టు కమ్ టుడే ఇస్ వెంకటేష్. ఈయన తప్ప నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈయన తప్ప ఇంకెవరు తెలియదు, తెలిసిన వాళ్ళు మీరే కాబట్టి. దాని తర్వాత ఉదయ్ గారు కనిపించారు, ఉదయ్ గారు ఇంట్రొడ్యూస్ చేసుకున్నారు. ఐ విష్ బోత్ ద ప్రొడ్యూసర్స్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఐ థింక్ 6వ తారీఖు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ డేట్స్ ఈ మంత్లో. సో అండ్ 6వ తారీఖుకి యాక్చువల్గా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవటం, ఆ 2 weeks గ్యాప్ రావటం, సో ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మటుకు ఇవాళ చాలామంది 6వ తారీఖు డేట్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ డేట్. సో ఇవాళ మార్నింగ్ కూడా ఇంకో ఏదో సినిమా నేను ఎట్లాగే ట్రైల్ చేసి అది కూడా 6వ తారీఖు అన్నారు. సో డెఫినెట్లీ 6వ తారీఖు మంచి డేట్ అండి. అండ్ థియేటర్స్ మన గౌడ్ అని చెప్పినట్టు థియేటర్స్ 100% దొరుకుతాయి 6వ తారీఖు. ఐ డోంట్ థింక్ మేము పెద్ద హెల్ప్ చేయాల్సిన పని ఉండదు, మీకు డెఫినెట్గా దొరుకుతాయి 6వ తారీఖుకి. అండ్ ఈ మధ్య సినిమాల్లో చాలా సినిమాలు చాలా మన డే టు డే లైఫ్కి చాలా దగ్గరగా ఉంటున్నాయి. సో అది ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సంబంధించి అవ్వచ్చు, లేకపోతే ఏమో ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించి అవ్వచ్చు, ఏదైనా కానీ అర్జున్ రెడ్డి కానీ లేకపోతే దాని తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి. ఇది కూడా చాలా మటుకు ఈ ట్రైలర్లో నాకు అట్లాగే అర్థమైంది, ట్రైలర్ చాలా రియలిస్టిక్గా ఉందని. చాలా విషయాలు మనం ఏంటంటే మన సొసైటీ చాలా హిపోక్రిటికల్ సొసైటీ. చాలా విషయాలు ఏంటంటే మనలో మనం దాచిన బయట ఎక్స్ప్రెస్ చేయము, ఈ మధ్య చాలా బాగా సినిమాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో ఐ థింక్ యు నో ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్ నౌ. అదే అదే ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్ నౌ. అదే అదే సో 100% ఈ సినిమా బాగా ఆడాలని, మీ ఇద్దరికి మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని, ఇంకా కొన్ని సినిమాలు స్ట్రైట్ సినిమాలు చేయాలని, ఫర్దర్గా డబ్బింగ్ సినిమాలు చాలా నాకు ఎవరు చెప్పారు చాలాసార్లు డబ్బుల్ సినిమాలు చేస్తున్నారు సార్, మేము ఫోర్స్ చేసిన స్ట్రైట్ సినిమా తీయమని తీయట్లేదు ఈయన, డబ్బింగే చేస్తా అంటున్నాడు ఈయన అన్నారు. చేశారా? సో ఫర్దర్గా స్ట్రైట్ సినిమా కూడా చేయాలని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విష్ ఆండ్రియా ద బెస్ట్ అండ్ హోప్ యూ హ్యావ్ డన్ సమ్ తెలుగు ఫిల్మ్స్ ఎల్ ఇయర్స్. నో, హ్యావ్ యూ డన్ స్ట్రైట్ ఫిల్మ్స్? యూ హ్యావ్ నాట్ డన్ ఇట్? వన్ ఫిల్మ్ యూ హ్యావ్ డన్. ఓకే. సో ఈ సినిమాతో మళ్ళీ ఆమెకు కూడా మార్కెట్ వచ్చి తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటూ, ఆయన శంకర్ అని చెప్పి ఆయన ఇక్కడి నుంచి చూశాను నేను. ఆయన గత మూడు రోజుల నుంచి మూడు సినిమాలకి నేను ట్రైలర్ కదా, మూడు సినిమాలు డబ్బింగ్ సినిమాలు ఆయన కొనాలన్నారు వైజాగ్.
సో ఇప్పుడు నీకు అడిగి ఇక్కడ నుంచి ఏంటి, ఇది కూడా కొన్నావా అండి. సో మేమందరూ మీడియా ముందు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం, కానీ యాక్చువల్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది వాళ్ళు అండి, డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు. డెఫినెట్గా ఇట్లాంటి సినిమాలకు ముందుకు వచ్చి ఆ చిన్న మీకు మీ వెనక చిన్న మేము ఉన్నామని చెప్పి ఆశ్రయం ఇస్తే దట్ విల్ హెల్ప్ ఏ లాట్. థ్యాంక్స్ శంకర్, మీరు చాలా చిన్న సినిమాకి హెల్ప్ చేసిన, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ద టెక్నీషియన్ ఆర్టిస్ట్ ది ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్, మంచి ఇది అని చాలా మంచి మాటలు వచ్చి పైకి పంపించాను. థ్యాంక్ యూ సో, థ్యాంక్ యూ సో. అర్జున్ రెడ్డిలా అనిపించింది నాకు కూడా. సో అక్కడ విజయ్ దేవరకొండ గారు ప్లేస్లో ఇక్కడ ఫీమేల్ మన ఆండ్రియా గారు ప్లే చేసినట్టు అనిపించింది. సో ఐ రిక్వెస్ట్ ఆండ్రియా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తరమణి ఇస్ అ వెరీ ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్ బట్ ఇట్స్ అ ఫిల్మ్ ఫ్రమ్ ద హార్ట్. వీ మేడ్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ లవ్, అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ ఫైనలీ రిలీసింగ్ హియర్ ఇన్ తెలుగు ఆఫ్టర్ 2 years ఆఫ్టర్ ద తమిళ్ రిలీజ్. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ట్రైలర్ ఐ రియలైజ్ సమ్ థింగ్స్ డోంట్ చేంజ్ ఈవెన్ 20 years ఫ్రమ్ నౌ. ఇస్ ద సేమ్ స్టోరీ ఇస్ గోయింగ్ టు బి దేర్. యూనో వి ఆర్ గోన్ హ్యావ్ possessive people in relationships and things like that. It was really nice for me to, I never feel happy when I watch trailers of my old films, but I felt really good watching the trailers again. I definitely am going to watch the Telugu version of the film, and I hope all of you do as well. Thank you so much. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆండ్రియా, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ప్రసన్న కుమార్ గారు ఇప్పుడే కార్యక్రమానికి వచ్చేసారు, సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. తారామణి టైటిల్ చాలా క్రేజీగా ఉంది, తమిళ్లో అది పెద్ద హిట్ ఫిల్ము. అలాగే ఆండ్రియా ఆవిడ చూడంగానే ఇమీడియట్ ఆ కార్తి సినిమా ఉంది యుగానికి ఒక్కడనే మన తెలుగులో సినిమా, ఈవిడ ఒక పక్కన రేమాసేన్ ఒక పక్కన చూసుకుంటే పెద్ద హిట్ చేశారు. అది కేవలం ఆండ్రియా ఈళ్ళ మూలంగానే సూపర్ హిట్ అయింది. సో ఆ రేంజ్ ఒక సాంగ్కే అంత సూపర్ హిట్ అయితే ఇది టోటల్ తారామణి ఇంకెంత రేంజ్ హిట్ అవ్వాలి. అలాగే మా డి వెంకటేష్ ఒక టేస్ట్ ఉన్న డైరెక్టరు, ఒక స్ట్రైట్ టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, ఒక పెద్ద వంశీ గారితో ఒక సినిమా చేసి అక్కడి నుంచి కంటిన్యూగా ఏదైనా డబ్బింగ్ సినిమాలు ఉంటే ప్రతి సినిమాకి మెడ్రాస్లో పేరు చూస్తే ఆ డి వెంకటేష్ అనే పేరు కనపడుతుంది ప్రతి ఆఫీస్లో. అది ఆ డ్రీమ్ వారియర్స్ ప్రభు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా ఈ డి వెంకటేష్ అని కనబడతాడు, లేకపోతే జ్ఞానవేల రాజు గారి ఆఫీస్కి వెళ్తే అక్కడ డి వెంకటేష్ కనబడతాడు. సో అట్లా డబ్బింగ్ సినిమాల్లో మాత్రం బాగా టాప్ కాంపిటేటర్ ఆయన. సో ఇవాళ ఇలా తారామణి అనే సినిమా చేశారు, డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అయ్యి వెంకటేష్ గారికి అలాగే దీంట్లో యాక్ట్ చేసిన అందరికీ కూడా చాలా పెద్ద రేంజ్కి వెళ్ళి ఇంకెన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ యాజ్ ఈజ్ ఆయన డబ్బింగ్ సినిమాల ఆఫీసుల్లో స్పీడ్గా కనిపించినట్టు ఇక స్ట్రైట్ సినిమాల్లో కూడా అదే స్పీడ్గా కనబడతాడని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.